అందం అభినయంతో ఆకట్టుకుంటున్న సమంత అక్కినేని తన తాజా చిత్రం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్నారు. తన సినిమాను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తుండగా ఆమె గర్భవతి అనే రూమర్లు చుట్టుముట్టాయి. వాటికి సమాధానమిస్తూ తన ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చారు సమంత. రూమర్లకు ధీటుగా చెప్పే ప్రయత్నంలో తన వైఖరి ప్రదర్శించారు. తాజాగా మరోసారి తన ప్రెగ్నెన్సీ విషయంపై సమంత ఏం మాట్లాడారో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు పిల్లలు పుడితే వారికి నేనే ప్రపంచంగా మారుతాను, ఎందుకంటే నా బాల్యం అంతగా ప్రేమకు నోచుకోలేదు. అందుకే మాతృమూర్తులంటే నాకు అత్యంత గౌరవం. ఎవరికైతే చిన్నతనంలో ప్రేమను పొందలేకపోతారో వారు తమ పిల్లలకు సర్వం అందించే ప్రయత్నం చేస్తారు. నేను కూడా అదే దారిని ఎంచుకుంటాను అని నటి సమంత అక్కినేని చెప్పారు. నాకు సంతానం కలిగితే కొన్ని సంవత్సరాలు నేను ఎక్కడా కనిపించను. నాకు నా బిడ్డే సర్వస్వం. సినిమాలు ఇంకేమీ పట్టించుకోను. నా బిడ్డకు నేనే అన్ని అవుతాను. నా ప్రపంచంలోకి నా బిడ్డ స్వాగతించి అశేషమైన ప్రేమను అందించేందుకు ప్రయత్నిస్తాను. నా బాల్యంలో నేను పొందలేని ప్రేమను నా బిడ్డకు పంచుతాను అని నటి సమంత పేర్కొన్నారు. నాగచైతన్య గొప్ప తండ్రి అవుతాడని బలంగా విశ్వసిస్తున్నాను. ఆ విషయంలో నేను 100% కాన్ఫిడెంట్. ఎవరికీ లేనంత సహనం చైతూకు ఉంది. ప్రస్తుతం మా పెంపుడు కుక్కలకు స్విమ్మింగ్ నేర్పించే బాధ్యతను అతను భుజాన వేసుకున్నాడు. ఇంట్లో పెంపుడు కుక్కలను ఎంత బాగా చూసుకుంటాడో మాటల్లో చెప్పలేను అని సమంత వెల్లడించింది. ఇటీవల ఈ దంపతులు పెంపుడు కుక్కను దత్తత తీసుకుని హ్యాష్ అక్కినేని అంటూ పేరు పెట్టారు. ప్రస్తుతం పెంపుడు కుక్కలను బిడ్డల మాదిరిగా చూసుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. సమంత నటించిన ఓ బేబీ సినిమా 5వ తేదీన రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా సమంత కెరీర్ లో బెస్ట్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.